ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. మీరు ఈ జోనర్లో మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే హిట్ కానీ హిట్ కానీ ఈ జోనర్లో అంటే సస్పెన్స్ క్రియేట్ చేసేది, లేదంటే థ్రిల్లర్, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసే రకంగా ఉన్న స్టోరీస్ మాత్రమే జనాలు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు, లేదా కామెడీ మూవీస్ లేదా ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీస్ని మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. సో మీరు అంటే ఎలా ఆలోచించి ఇది రాశారు అసలు? అంటే ఇప్పుడని కాదండి, ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న మూవీసే చూస్తారు ఆడియన్స్. మీరు అన్నట్టు క్రైమ్ డ్రామాస్ చూస్తున్నారు, బింబిసారా లాంటి ఒక హిస్టారికల్ ఇది చూస్తున్నారు, మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు చూస్తున్నారు, లేదు ఒక ట్రెజర్ హంట్ లాంటి కార్తికేయ చూస్తున్నారు. మీరు అన్నట్టు కంప్లీట్లీ హిట్ టు ఇలాంటివి చూస్తున్నారు, విరూపాక్ష లాంటి సీరియస్ ఫిల్మ్స్ చూస్తున్నారు. సో అంటే డిఫరెంట్గా ఉండి ఒక మంచి కన్విక్షన్తో చేసి ఎక్కడ కింద పడకుండా మంచి స్క్రీన్ ప్లేతో చివరి దాకా తీసుకెళ్తే డెఫినెట్గా ఏ జానర్ అయినా చూస్తున్నారు. సో అంటే ఇప్పుడు మనకేంటంటే ఎక్కువ జానర్స్ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఈ మధ్య వచ్చింది, అంతకుముందు మనకి థియేటర్స్లో వచ్చేవి చూసేవాళ్ళం కాబట్టి ఇప్పుడు అందరికీ ఆ ఎక్స్పోజర్ పెరిగింది. సో వాళ్ళని సాటిస్ఫై చేయడం కష్టం. ఇప్పుడు ఇప్పుడున్న ఫిల్మ్ మేకర్స్కి వీళ్ళకున్న కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళకి. ఒక డిసడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఏదో చేయాలి ఇంకా కొత్తగా, దానివల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఏది చెప్పినా కానీ ఇది నెట్ఫ్లిక్స్లో ఫలానా దాంట్లో ఫలానా ఉంటుంది చెప్పేస్తారు. సో ఆ ఎక్స్పోజర్ ఆడియన్స్కి పెరిగింది కాబట్టి అంటే మనకు కూడా ఆ థ్రైవింగ్ వచ్చింది, ఏదో కొత్తగా చేయాలి, డిఫరెంట్గా ఉండాలి అనేది 100% ప్రతి ఫిల్మ్ మేకర్కి వచ్చింది. కాబట్టి ఏదో ఒక కొత్తదనంతో ట్రై చేస్తున్నాం. అనిల్ గారు, ఈ సినిమాలో ఆద్యంతం ఉత్కంఠ రేపే విధంగా ఒక మాస్క్ ఉంది, నాలుగు కొమ్ములతో ఉన్న ఒక మాస్క్, మేక మాస్క్ ఉంది, చాలా భయపెడుతుంది. అసలు ఏంటి దాని వెనక కథ ఏంటి? యాక్చువల్లీ మేక కాదు, అంటే మీకు హాన్ షేప్ ఉండటం వల్ల అలా అనిపించి ఉండొచ్చు. ఓకే, బట్ అది ఆ ట్రైబ్కు సంబంధించిన మాస్క్ అండి. అసలు ఎందుకు ఏంటి దానికి వీళ్ళకి లింక్ ఏంటి అనేది అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఓకే, అంటే మనకి పురాణంలోకి వెళ్తే హిడింబి మాత ఉన్నారు, హిడింబి మాతకి సంబంధించి కూడా ఒక కులు మొనాలిలో టెంపుల్ దేవస్థానం టెంపుల్ అంటే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో చూసుకున్నట్లయితే సేమ్ నాలుగు కొమ్ములతో ఒక మాస్క్ ఉంటుంది. అవును, సో దాన్ని పోలిందా లేకపోతే అసలు? అంటే లేదు, అసలు అది నాకు తెలియదు నిజంగా. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను చూస్తా అయితే. ఓకే, నాకు తెలియదు. ఓకే, సో ఎలా భయపడబోతున్నారు, భయపెట్టబోతున్నారు దాంతో, ఆ మాస్క్తో? ఒక సిరీస్ ఆఫ్ కిడ్నాప్స్ జరుగుతుంటే అది మాస్క్ వేసుకున్న మనిషి చేస్తున్నాడా ఇంకొకటి చేస్తున్నారా అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో వెళ్తుంది. అసలు ఆ మాస్క్ అనేది ఈ టైం లైన్లోకి ఎందుకు వచ్చింది, అది ఎలా వీళ్ళకి రిలేటెడ్ అనే దాని మీద కథ నడుస్తుంది. ఓకే, మన నేచర్లో ఎన్నో కలర్స్ ఉన్నాయి, క్రైమ్కి బాగా యాప్ట్ అయ్యే కలర్ అంటే రెడ్. రెడ్ మీరు రెడ్కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మొత్తం స్టోరీని రాసినట్టున్నారు, అసలు ఏంటి అది రెడ్? యాక్చువల్లీ అదే మన రాజు కనకాల గారు చెప్తారు మధ్యలో, ఈ సృష్టిలో ఒక్కొక్కన్ను యూనిక్, ఎన్నో కొన్ని కోట్ల రకాల కళ్ళు ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకి ఫింగర్ ప్రింట్స్ ఎలాగో ఒక ఫింగర్ ప్రింట్ ఇంకొకరికి ఎవరికి మ్యాచ్ కాదు కదా, అలాగే ఐ కూడా మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు ఐరిస్ కెమెరాస్ పెట్టి ఐడెంటిఫై చేస్తున్నారు కదా, దాని రీజన్ అది. సో కొన్ని కోట్ల కళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క కన్ను ఒక్కోలా చూస్తుంది, ఒక్కొక్క కన్ను ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. సో అలాగా దాని గురించి వస్తూ కలర్స్ గురించి చెప్తారు. రెడ్ అనేది మన కళ్ళ మీద ఒక రకమైన ఇమేజ్ని తీసుకెళ్తుంది, బ్లాక్ అనేది ఇట్లా ఇట్లా రకరకాలుగా చెప్తూ, అంటే రెడ్ అనేది ఏంటంటే అది ఒక యాంగ్జైటీ, అది ఒక ఆకలి వేసిన ఆకలి కూడా వేస్తుంట, ఆకలి కూడా రెడ్ కలర్ చిహ్నం అని చెప్తారు. యాంగర్కి, హంగర్కి, ఎక్సైట్మెంట్కి, ఇది ఏదున్నా కానీ ఎక్కువగా కనెక్ట్ అయ్యే కలర్ రెడ్. సో ఆ రెడ్కి ఒక స్పెషల్ ప్రామినెన్స్ ఇచ్చాం ఈ కథలో. అది మీకు ట్రైలర్లో కొంతవరకు అర్థమై ఉంటుంది, అంటే ఎందుకు రాజీవ్ కనకాల గారు చెప్తున్నారు ఇట్లా, ఏంటి మా హ్యూమన్ ఐ కెన్ సీ అరౌండ్ 100 కలర్స్ అని చెప్పేసి చెప్తారు ఆయన. సో ఎందుకు అనేది ఆలోచిస్తే దాంట్లో ఒక ప్రాపర్ సైన్స్ ఉంది, అది ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అది స్క్రీన్ మీద చూస్తే డెఫినెట్గా బాగుంటుంది నేను ఇక్కడ చెప్పేదానికన్నా మీకు. ఓకే, హిడింబా ట్రైలర్ మొత్తం కూడా ఉత్కంఠను రేపుతుంది, అసలు సినిమా మొత్తం కూడా అలాగే ఉండబోతుందా? ఉంటుందండి, సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా ఇది గ్రిప్ ఎక్కడా వదలదు. ఫస్ట్ హాఫ్ ఎలాగైతే మనకి ఇన్వెస్టిగేషన్ మోడ్లో ఇప్పుడు మీరన్న రెడ్ కలర్స్, ఈ మాస్క్లు ఇవన్నీ వస్తాయి, ఒక మంచి ఎక్స్ట్రాడినరీ ఫైట్ సీక్వెన్స్లు ఇవన్నీ వచ్చి ఇంటర్వెల్కి ఒక మంచి బ్లో తోటి కిక్ స్టార్ట్ అవుతుంది కథ. అక్కడి నుంచి మీరు అన్నది ఏదైతే గ్రిప్ అన్నారో ఆ గ్రిప్ చివరి దాకా ఉంటుంది. ఓకే, ఆ సస్పెన్స్ అనేది, ఆ ట్విస్ట్లు అనేవి చివరి వరకు క్యారీ అవుతాయి అంటారు. ఓకే, ఈ కథ మొత్తం చూశాను, అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అసలు సినిమా మొత్తం మీద మీకు
ఈ సన్నివేశం నాకు నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది అనే సన్నివేశం ఏదైనా ఉందా? అది అది యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పను కదా, సినిమా చూసాక మీరు కూడా చెప్తారు. అంటే అది ఒక్కొక్క పాయింట్లో వస్తుంది, అది అక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదే అదే నా ఎక్స్పెక్టేషన్స్కి అది రీచ్ అయింది, మీకు కూడా అర్థమవుద్ది అంటున్నా నేనేం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాను, ఏ సీన్లో ఎక్స్పెక్ట్ చేసి ఉంటానని మీకు అర్థమవుద్ది డెఫినెట్గా. ఓకే.